విశాఖ ఏజెన్సీలో యుద్ధ వాతావరణం కంపుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో భయంతో ఆంధ్ర, ఒరిస్సా, తెలంగాణ సరిహద్దులలో ఉన్న గిరిజనులకు భయం వెంటాడుతుంది. ఏజెన్సీలో మావోయిస్టులు లేకుండా చేయాలని పట్టుదలతో ఇటు పోలీసులు, అటు ఎలాగైనా తమ ఉనికిని చాటుకోవాలని కసితో మావోయిస్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ఆనుకొని ఉన్న మండలాల్లో అక్కడక్కడ మావోయిస్టులు యాక్షన్ టీంలుగా రంగంలోకి దిగాయని, గత 15 రోజులుగా కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోను, అదే రోజు తిర్వాణి పోలీస్ స్టేషన్ పరిధిలోను ఒకేసారి పోలీసులకు మావోయిస్టులకు పరస్పర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని ఏజెన్సీ ప్రజలు వాపోతున్నారు.